నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం గారు నిన్నటి నుంచి కాక పుట్టిస్తున్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కమెంట్ అరెస్ట్ అంటే చట్టం దృష్టిలో ఎవరైనా సంబంధం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అనేది కాదు ఎంత అనుభవం ఉంది అనేది కాదు ఇక్కడ ఏంటంటే అతనిది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన స్కామ్ ఇది ఎప్పుడు ఆయన ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇది కేసు నమోదైంది అప్పటి నుంచి దాదాపు మూడున్నర సంవత్సరాలు పట్టింది ఇది పూణే కేంద్రంగా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు మిగతా రైట్ చేసే క్రమంలో జీఎస్టీ ట్యాక్స్ లెగ్గొట్టి నకిలీ పత్రాలతో చేసిన ఈ స్కామ్ని బయటికి తీసుకొచ్చారు ఇదేంటి మూడు వేల రెండు వందల యాభై కోట్ల ఇదనమాట దీన్ని దీంట్లో మూడు వందల యాభై కోట్లు ముడుపులు అందని చంద్రబాబు నాయుడు అనేది ప్రధానమైన ఆరోపణ ఒక రెండు వందల కోట్లు జర్మనీకి చెందిన సీమెంట్స్ కంపెనీకి షెల్ కంపెనీ ద్వారా వెళ్ళింది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరిగిందనేది ప్రధానమైన ఆరోపణ ఆ ఆరోపణలో భాగంగా ఈ ఈ యొక్క ఇది వచ్చింది వచ్చింది ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని నిన్న నంద్యాలలో ఎర్లీ మార్నింగ్ నుంచి అరెస్ట్ చేయటం సాయంత్రం దాదాపు సాయంత్రం ఆరు గంటలకి విజయవాడ తీసుకురావటం ఇవన్నీ పరిణామాలు చక్కచక్క జరిగిపోయినాయి ఒక్కసారిగా రాజకీయం ఎందుకంటే నలభై సంవత్సరాలు ఎప్పుడు కూడా కోర్టు మెట్లెక్కని చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఏడు గంటల సుదీర్ఘమైన సిఐడి క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఉండటం జరిగింది దాంతోపాటుగా ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో అతను సబ్మిట్ చేయాలి కాబట్టి యాజ్ అకార్డింగ్ టు లా ప్రకారం ఆయన పెట్టిన కేసులు మనం ఒకసారి చూస్తే వన్ ట్వంటీ బీ క్రిమినల్ కాన్స్పిరసీ తర్వాత మోసపూరితమైన కుట్ర అంటారు దాన్ని దాంతోపాటు ఫోర్జరీ తర్వాత ఫోర్ నాట్ నైన్ ఇది చాలా కీలకమైనది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకునేది అంతా కూడా దానికోసమే ఫోర్ నాట్ నైన్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొందరి ఆరోపణ మీరేమంటారు అది అప్లికబుల్లా కాదా అనేది ఎందుకంటే అప్లికబుల్ అని చెప్పేసి విత్ ఎవిడెన్స్తో దాదాపు ఇరవై ఎనిమిది పేజీల రిమాండ్ రిపోర్ట్లో ప్రభుత్వం ఆరోపిస్తుంది ఎందుకంటే గౌరవప్రదమైన ముఖ్యమంత్రిగా ఉండి ఆస్తులు సంరక్షణ ఈజ్ ద సేఫ్ గార్డ్ ఆఫ్ స్టేట్ ఆస్తులు సంరక్షించాల్సిన ముఖ్యమంత్రి గారి తెలిసి ఇది అవినీతి జరిగిందనేది అధికార పక్షం ఆరోపణ ఎందుకంటే ఇప్పుడు ఒకేళ స్టార్టింగ్లో కనుక జరిగితే ఇది ఇదే ఎప్పుడో చేసేవాళ్ళు వాళ్ళు ఆధారాలు సేకరించి ఇప్పుడు ఇప్పుడు వచ్చారనేది మనం అనుకోవాలి దీనికి సంబంధించిన ఒక వ్యక్తులు ఇద్దరు కూడా ఒకళ్ళు అమెరికా అమెరికా వెళ్ళిపోయారు ఒకళ్ళు దుబాయ్ పారిపోయారు దీంట్లో ఉన్న సంఘటన అందుకని ఇది ప్రధానంగా వచ్చింది ఒకవైపు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు జారీ చేయటం ఒకవైపు సిఏడి ఎంటర్ అవ్వటం ఇవన్నీ కూడా జరిగింది ఇప్పుడు ఒక్కసారి ఏంటంటే ప్రభుత్వ ఆస్తులు మూడు వందల యాభై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అక్రమ మార్గాలు తీసుకెళ్లారని ప్రధానమైన ఆరోపణ ఈ చట్టం మీరు అన్నట్టు ఫోర్ నాట్ నైన్ అప్లికబుల్గా కాదనేది అది విచక్షణ అధికారం జడ్జి గారి చేతిలో ఉంటుంది ఆ జడ్జి గారి ఫైనల్ అనేది ఆయన తీసుకోవాలా లోధ్రా సీనియర్ న్యాయవాది క్రిమినల్ న్యాయవాది చంద్రబాబు నాయుడు తరపున వాదిస్తున్నారు అటు అడ్వకేట్ జనరల్ దమ్మాలపెట్టి గారు కావచ్చు వాదిస్తున్నారు అంటే ఈ వాదనలు ఎలా ఉండే ఉదయం నుంచి స్టార్ట్ అయితే ఇప్పటికి కంటిన్యూగా కంటిన్యూ జరుగుతున్నాయి ఇప్పుడు కూడా జరుగుతుందంటే రైట్ అయితే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే మీరు అన్నారు రైట్ చట్టం దృష్టిలో అందరూ సమానులే అయితే రెండుసార్లు అలా కాదు సో చట్టం దృష్టిలో అందరూ సమానలే కదా సో ఆంధ్రప్రదేశ్కి మూడు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఒక వ్యక్తిని సామాన్యుడిగా మనం పరిగణించలేము సో ఈ క్రమంలో అటువంటి పెద్దాయన్ను అరెస్ట్ చేసేటప్పుడు ముందుగా నోటీసులు ఇవ్వాలి ఎఫ్ఐఆర్లో ఆయన పేరుండాలి ఇవేమీ లేకుండానే ఏదో ఒక క్రిమినల్ని అరెస్ట్ చేసినట్లుగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది టీడీపీ వాళ్ళు చెబుతున్న మాట అంటే ఆ ప్రొసీజర్ కరెక్ట్గా లేదు అంటున్నారు మీరేమంటారు అంటే కొద్దిగా ప్రభుత్వం ఆ విషయంలో కొద్దిగా స్పీడప్ అయింది అనుకోవాలి తొందరపాటు అనేది అనుకోవాలి కాకపోతే క్రిమినల్ ప్రొడక్షన్ యాక్ట్ ఏం చెప్తున్నారు నైన్టీ ఎయిట్ క్రిమినల్ కరప్షన్ యాక్ట్ దానిలో ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ ఫోర్ నాట్ నైన్ ఉపయోగించినప్పుడు వితౌట్ నోటీస్ వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది ఎందుకంటే ఆర్థికపరమైన నేరాల్లో మనిషిని హత్య చేయటం ఎంత నేరమో ఆర్థికపరమైన నేరాలు ప్రభుత్వం ట్యాక్స్ లెక్క తర్వాత మనీ లాండరింగ్ కేసులు కూడా అదే నేరంగా సుప్రీంకోర్టు బెయిల్ కూడా ఇవ్వద్దు అటువంటి అవైలబుల్ కేసులు పెట్టి ఎట్లయినా కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలనేది ప్రభుత్వ ధ్యేయంగా స్పష్టంగా కనపడుతుంది కాబట్టి వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించేటప్పుడు ఆయన అరెస్ట్ చేసేటప్పుడు స్పీకర్కి నోటీస్ ఇవ్వాలి స్పీకర్కి ఆల్రెడీ నోటీస్ ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది సిఐడి వాదనలో కూడా రెండు గవర్నర్కి ఇంటిమేట్ చేయాలని చెప్పేశారు గవర్నర్కి ఇంటిమేట్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన అసెంబ్లీ ప్రతినిధి కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి స్పీకర్కి నోటీస్ ఇస్తారు లేదు అది అది లేదు అది వీళ్ళు ఆరోపిస్తున్నారు తప్పితే ఒక పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు చేశాడు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం అనేది ఇక్కడ కాదు ఆయన ఎవరైనా దృష్టిలో ఎవరైనా సమానం భారతదేశం న్యాయశాస్త్రంలో రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ దాంట్లో భాగంగా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఆయన్ని కొద్దిగా భయభ్రాంతులు గురి చేసే వాతావరణం పోలీసులంతా మోహరించి ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పట్ల అలా కొద్దిగా అనుచితంగా ప్రవర్తించడం అనేది ప్రభుత్వానికి అది 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 ఒక ముఖ్యంగా చర్యల్లో భాగంగానే పబ్లిక్ డొమైన్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ డెఫినెట్గా అంటే పబ్లిక్ డొమైన్ అంటే ఒకటండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఫిక్స్ అయ్యారంటే గౌరవమైన ముఖ్యమంత్రి గారు నన్ను పదహారు నెలలు జైల్లో పెట్టారు అనేక కేసులు నమోదు చేసి ఆయన మీద దాదాపు ముప్పై రెండు కేసులు ఉన్నాయి దాంట్లో దాంట్లో ఇరవై ఒక్క కేసులు క్రిమినల్ ఇంటెన్సిటీ ఎక్కువ ఐపీసీ సెక్షన్స్ ఇంక్లూడ్ చేసింది ఇప్పుడు ఆయన లండన్ కూడా వాళ్ళ పిల్లల దగ్గర కూడా వెళ్ళింది బెయిల్ మీద వెళ్ళాడు వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు అంటే ఏంటి ఇక్కడ ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి ముప్పై రెండు కేసుల దాకా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇరవై ఆరు కేసులు ఉన్నాయి దీంట్లో పదిహేను స్టే మీద ఉన్నాయి కాబట్టి ఏ రోజు కూడా కోర్టుకి వెళ్ళా ఆయన ఫస్ట్ టైం కోర్టుకి అంటే నన్ను పదహారు నెలల పాటు మానసికంగా వేధించినప్పుడు ఒక రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మనం జైలుకు పంపించకూడదు అనేది ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే గతంలో మంత్రులు కూడా ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో ఎట్టి పరిస్థితిలో మేము జైలుకు పంపిస్తామని చెప్పి అన్నాడు ఎందుకంటే మా నాయకుడిని పదహారు నెలలు జైల్లో పెట్టినప్పుడు మేము ఎందుకు పెట్టకూడదని ఫిక్స్ అయిపోయారు దాంట్లో ఎవరు ఏ ఎవరు కనపడుతున్నారు పంపించింది చంద్రబాబు నాయుడు ఏ టూ వచ్చి రామోజీరావు కనపడుతున్నాడు మనం వ్యూహాత్మకంగా చూస్తే అయ్యే జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద ఒకవైపు ఇన్కమ్ ట్యాక్స్ ఒకవైపు సిఐడి దాడులు రెండోది మార్గదర్శి మీద మూకుమడి దాడులు ఇవన్నీ కూడా క్లియర్ కనపడుతున్నాయి ఈ నెలలో ఈ నెలలోపు రామోజీరావు గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది ఎందుకంటే కాకపోతే ఇక్కడ ఏంటంటే పదహారు నెలలు నిన్న బాలకృష్ణ గారు గన్నవరం విమానశ్రం దిగినప్పుడు బ్రాహ్మణితో కలిసి అదే మాట అన్నాడు ఎందుకు చేస్తున్నాడో తెలియదు ఈయన ఇటువంటి వ్యక్తిని గెలిపించాం ఆర్థికపరమైనది ఎనభై వేల కోట్ల అవినీతి అన్నీ చెప్తా పదహారు నెలలు జైలు ఆయన చూశాడు కాబట్టి పదహారు నిమిషాలు చంద్రబాబు నాయుడిని లోపల వేయాలనే ఆలోచన ఉన్నట్టుంది అని చెప్పేసి అన్నాడు అంటే ఏంటి వాళ్ళు కూడా తెలుసు తెలుసు ఏదైనా రోజైనా జైల్లో పెట్టాలనేది వాళ్ళ ఇంటెన్షన్ కనపడుతుంది దాంట్లో దానికి తగ్గట్టుగా సెక్షన్స్ కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా ఉండే మార్గాలే కనపడుతున్నాయి నా 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 ఉద్దేశం ప్రకారం యాజ్ ఎ లీగాలిటీ ప్రకారం వారు పెట్టిన సెక్షన్స్ ప్రకారం జడ్జి గారికి కూడా విచక్షణ అధికారం ఉంటుంది ఆమెకు కూడా విష పరీక్ష ఒక లేడీ అక్కడ ఉన్నది కాబట్టి ఇన్ని గంటల సుదీర్ఘమైన ఇదిలో ఆయనకి ఉన్న సెక్షన్స్ ఉన్న ఎవిడెన్సు ఫోన్ కాల్స్ ఇవన్నీ దాన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ పంపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి రైట్ అంటే వాళ్ళు కూడా వ్యూహాత్మకంగానే సాటర్డే సండే అయితే బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉండదు అండ్ రిమాండ్ కి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని తగ్గ ఆధారాలు అన్ని వీళ్ళు కోర్టుకి సమర్పించినట్లుగా కూడా వైఎస్ఆర్సీపీ చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఆ ఏడు వోచలు వెనక్కి పంపడమే ప్రధాన ధ్యేయంగా కనిపి తెలుగు తెలుగులో చక్కగా ఏడు ఓచలు అంటున్నారు ఇక్కడ ఏంటంటే శ్రీనివాస్ మనోజ్ వాసుదేవ్ పెంటేల శ్రీనివాస్ అనే వ్యక్తి అమెరికా వెళ్ళిపోయాడు మనోజ్ వాసు వాసుదేవ్ అనే వ్యక్తి దుబాయ్ వెళ్ళాడు వీళ్ళిద్దరు ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వీళ్ళిద్దరు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో నిందితులు ఒకటి ఏంటంటే జడ్జి గారు తీర్పి ఇవ్వటంలో ప్రధానంగా చూసేది ఏంటంటే ఈ కేసులో కలిపెట్టి ఇప్పుడు థర్టీ సెవెన్ ముద్దాయి ముప్పై ముద్దాయి ముప్పై ఏడుగా ఉన్నారు ఎనిమిది మంది ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు అనేక మంది ఐఏఎస్లు అయిపోయి ఐఆర్ఎస్ మీద ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తర్వాత ఇది జరిగిందన్నారు కిలార రాజేష్ ద్వారా చంద్రబాబు లోకేష్ కూడా ముడుపు లేని దాంట్లో ఇరవై ఎనిమిది పేజీలు రిమాండ్ రిపోర్ట్లు పెట్టారు కాబట్టి కేసులో ప్రధానంగా ఎలిగేషన్స్ ఉన్న వ్యక్తి దేశం విడిచిపెట్టి పారిపోయినప్పుడు మిగతా వాళ్ళకు కూడా వాళ్ళు వచ్చేదాకా ఇచ్చేసే అవకాశం ఉంటుంది అప్పుడు ఏమవుతుంది దీంట్లో ఆరోపణలు వాళ్ళు కూడా రిమాండ్ పంపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అదే ఇప్పుడు ప్రభుత్వం కోరుకుంటుంది ఇటువంటి వ్యక్తి తెలిసి చేయలేదు ఇంటెన్షనల్లీ తెలియక చేయాలి ఇంటెన్షనలీ ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టారు దీంట్లో మూడు వందల యాభై రెండు కోట్లనేది ప్రభుత్వ ఆస్తుల్ని వీళ్ళు షెల్ కంపెనీల ద్వారా తరలించారు ఇది ముఖ్యమంత్రి గారి పాత్ర అప్పుడు ముఖ్యమంత్రి గారి పాత్ర ఉందనేది ఆరోపణ కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే క్లియర్గా ఫోర్ ఫోర్ జీరో నైన్ అనేది ఇంక్లూ ఇంక్లూడ్ చేశారు దాంట్లో దాంట్లో ఎట్టి పరిస్థిలో ఈయనకి బెయిల్ రాకూడదు జైలుకి పంపాలనే ఉద్దేశం క్లీ క్లియర్గా కనపడుతుంది దాని ప్రకారం విచక్షణ అధికారం జడ్జి గారి చేతిలో ఉంది కాబట్టి మరొక అరగంట తీర్పు అవకాశం ఇటు చంద్రబాబు నాయుడు గారు ఫోకసింగ్ లోనే మనకు పార్లర్ గా ఇంకొక ఇష్యూ కూడా మనం చూస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు టీడీపీకి దత్తపుత్రుడుగా వైఎస్ఆర్ సిపి అభివర్ణిస్తూ వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని సో దానికి తగ్గట్టుగానే ఆయన నిన్న వాహనం ఎక్కడం తర్వాత కింద దిగడం రోడ్డు మీద పడుకోవడం నెక్స్ట్ అరెస్ట్ ఇవన్నీ చూస్తుంటుంటే ఏం చెప్తారు మీరు ఒక వ్యక్తిగా ఒక అధికార పార్టీకి ఒక అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్గా పది సంవత్సరాల పాటు ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా సహచర భాగస్వామి అంటే రేపు కలిసి పనిచేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారితో ఇదే పవన్ కళ్యాణ్ మీద ఇన్సిడెంట్ జరిగినప్పుడు విశాఖపట్నంలో ఆయన విశాఖపట్నం నుంచి విజయవాడ వచ్చినప్పుడు అదే నో హోటల్కి పోయి పరామర్శించిన మాట వాస్తవం కాదు చంద్రబాబు నాయుడు అనేది ఒకసారి చూడాలి అప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చాడు చంద్రబాబు నాయుడు ఆ యొక్క ఇదిని క్యాష్ చేసుకున్నారని చెప్పి చాలామంది విమర్శించారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారా అని 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 కాదు అట్లా అనుకుంటే పవన్ కళ్యాణ్ మీద ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో మిత్రపక్షం ఇతను అనుభవశాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తన యొక్క రాజ్య అధికారాన్ని కూడా పక్కన పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీమ అవడానికి కారణం ఇదే పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశారు గాజువాక బిమార్లో బలమైన అభ్యర్థులు పెట్టి చంద్రబాబు నాయుడు ఓడించాడుగా అటు చంద్రబాబు నాయుడు ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరో ఇదేంటి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టకూడదు పెట్టకుండా చేశారుగా కానీ ఇక్కడ రెండు వేల పంతొమ్మిది వేలు రెండు వేల ఇరవై నాలుగు వేలు కలిసి వెళ్దాం మిత్రం మిత్రధర్మం ప్రకారం తనని అవమానించిన తనని ఇదే టీడీపీ జగన్మోహన్ రెడ్డి వైసీపీతో పాటు ఇదే టీడీపీ కొంతమంది బ్యాచ్ పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద ఎలిగేషన్ చేశారు ఆ రోజు చేసిన మాట వాస్తవం కాదా అయినా మిత్రధర్మం ప్రకారం సితప్రజ్ఞతో సరి సరైన సమయంలో రాజకీయం పరిపక్వత ప్రదర్శించాడు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు ఎందుకంటే వ్యాక్యూమ్ ఈయన మీద ముప్పై రెండు కేసులు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి మీద ఇరవై ఆరు కేసులు చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయి ఎవరు ఈ సచలత ఈ రాష్ట్రానికి కావాలి అన్న సమయంలో ఒక అద్భుతమైన అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు పరామర్శించే భాగంలో హెలికాప్టర్ బుక్ చేసుకోవటం అది ఎస్పీ స్వయంగా కృష్ణా జిల్లా ఎస్పీ మీరు అడుగు పెట్టడానికి వీలు లేదు శాంతిపత్ర విఘాతం అని చెప్పేసి ఆపేయటం అయినా రోడ్డు మార్గంలో నైట్ పూట టెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ దాకా ఇచ్చేయటం ఆయన అరెస్ట్ కాదు అక్కడ చేసింది ఆ వేలాది మంది ప్రజలు మీరు పైకి ఎక్కి ఏదో చేశాడు కింద ఎక్కి చేసాడు కొనుకున్నారన్నారు రాజకీయ నాయకుడు తనని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పోలీసులు ఆపినప్పుడు నాకు వీసా కావాలా లేకపోతే పాస్పోర్ట్ కావాలా ఆంధ్రప్రదేశ్లో అడుగు కన్నాడు వాస్తవం కాదా అది ఆంధ్రప్రదేశ్లో ఆయనకు హక్కు లేదా ఆంధ్రప్రదేశ్ ఓటర్ మేడం అయినా విజయవాడ ఓటర్ అయినా తెలంగాణ ఓటర్ కాదు ఒక పార్టీకి అధినేత ఆయన వెళ్ళొచ్చు ఈరోజు మీటింగ్ మంగళగిరిలో ఉంది దాంట్లో భాగంగా ఆయన సిఐడి కోర్టులో ఎక్కడికి వెళ్తాడో చంద్రబాబు నాయుడిని పరామర్శించే మైలేజ్ వస్తుందన్న ఉద్దేశంతో పోలీసులు ఇబ్బంది గురి చేశారు చివరికి ఏం చేశారంటారు ఆయన స్వయంగా తీసుకెళ్లి మంగళగిరిలో పన్నెండున్నరకి ఆయన ఆఫీస్ లో వదిలిపెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే అవినీతి జరుగుతోందో దాన్ని ఎదుర్కోవడానికి నేను వచ్చానని చెబుతున్నారు ఒక్క మాట చెప్పండి ఇప్పుడు ఏదైతే స్కామ్ మీద చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారో ఆ స్కామ్ చంద్రబాబు నాయుడు చేశారా చేయలేదా గారు చేసారా చేయలేదని ఒకటి నేను మాస్టర్ అడిగిన ప్రశ్నకి మీరు అడగొచ్చు ఆ పొజిషన్ ఉండి ఒక యాంకర్ మీరు ఏ ప్రశ్న కానీ నేను సమాధానం చెప్పేది ఏంటంటే ఎప్పుడు తెలిసింది దోష నిర్దోష అనేది ఆయన కేసులో తేలేదాకా జడ్జిమెంట్ వచ్చేదాకా నిర్దోషే దోషి ఎప్పుడవుతారు కేసులో ఆరోపణలు రుజువైనప్పుడు శిక్ష పడినప్పుడు మాత్రమే దోషి ఇక్కడ ఎలిగేషన్స్ వచ్చిన ముఖ్యమంత్రి నలభై సంవత్సరాల రా అనుభవం ఉంది కాబట్టి ఆయన చేసే అరెస్టు సక్రమం కాదు ఇట్లా చేయటం అనేది మద్దతు తెలియజేశాడు సోటి సహచర భాగస్వామ్యం కాబట్టి రేపు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి అవినీతి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి ఆయన ధర్మం స్నేహధర్మం చేశాడు ఇక్కడ తప్పేం లేదే ఆయన అవినీతి ఆరోపణలు ఎప్పుడైతే కేసులు రుజువైతే ఈరోజు కేసు ఇప్పుడు రిమాండ్కి వెళ్ళినా కానీ రేపు బెయిల్ తెచ్చుకుంటారు రేపు అల్టిమేట్గా ఎప్పుడైతే జడ్జిమెంట్ వచ్చి దీని మీద ఆధారోపణలు నిరూపించలేకపోయారు అన్నప్పుడు ఆయన శిక్ష పడితే దోషి అవుతాడు లేకపోతే నిర్దోషి అవుతాడు అప్పుడు దాకా మనం ఆ స్నేహధర్మం ఎందుకు వదులుకోవాలి అటు అనుకుంటే నూట యాభై ఎందుకు ఇచ్చారు ఎక్కువ ఇరవై ఆరు కేసులు ముప్పై ముప్పై కేసులపైన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఉండే కదా పదహారు నెలలు జైలు చూశారు కదా జైలు జీవితం గడిపిన ఈ వ్యక్తికి ఎందుకు ఓట్లేశారు ఒక్కసారి మా నాన్నగారిని చూడండి అన్నాడు మరి వాళ్ళ నాన్న చూసే కదా ఓటేసింది మరి ఓటు వేసినప్పుడు ప్రజలు మీకు ఎంత నేర చరిత్ర ఉందని చెప్పేసి ఓట్లేసారా లేకపోతే ఒక్కసారి జగ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిద్దాం పరిపాలన చూద్దాం అని ఓటేసారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చూస్తారనేది ప్రధాన క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ముప్పై పైచీలకు ఉన్న కేసులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టి ఇరవైకి పైచీలకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి కాబట్టి ముప్పైకి ఇరవై కన్నా తక్కువే కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతారు ఇక్కడ కేసులు ఎంత తీవ్రత అనేది కాదు యాక్చువల్గా చూసుకుంటే చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్న కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి కానీ ముఖ్యమంత్రి పోజన్లో ఉన్నాడు ఇప్పుడు కూడా లండన్ వెళ్తానికి కూడా పర్మిషన్ తీసుకుని సిఐడి కోర్టు సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు ఇక్కడ అంత తీవ్రత చంద్రబాబు నాయుడుకు ఉందా లేదా చూసుకోవాలా చంద్రబాబు ఈ నలభై సంవత్సరాలు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడు ఓటుకు కేసులో బయటకు వచ్చాడు రాష్ట్రం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడు పరిపాలన చేస్తున్నాడు ఇక్కడ ఏంటంటే రేపు రోజున కలిసి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్దాం అనుకుంటున్నాడు రేపు ముఖ్యమంత్రి పదవి స్వీకరించడానికి సిద్ధమంటున్నాడు కాబట్టి మిత్రధర్మం ప్రకారం ఆయన చేశాడా లేదనేది రేపు కోర్టులో మళ్ళా ఇంకోసారి చెప్తున్నా యాజ్ అడ్వకేట్ ప్రకారం కోర్టులో ఎప్పుడైతే నేరాలు రుజూపించినప్పుడే వాళ్ళు దోషి అవుతారు అంతేగాని ఈ రూపు మద్దతు తెలియజేసినంత మాత్రాన ఆయన సానుకూలంగా స్పందించినంత మాత్రాన ఇప్పుడు ఏదో ఏం కాదు కదా అట్లా అనుకున్న ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఆరోపణలు ఉన్నాయి అరవై ఐదు రకాల ఆరోపణలు వారాహాత్ర అరవై ఐదు రోజుల పాటు చేశాడు మిస్యూజ్ ఎక్కడ జరిగింది ఎఫ్ఐ ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ నానక్రమ కూడా ఎందుకు ఉందన్నారు వాలంటీర్ వ్యవస్థకు చట్టపత్రం లేదని చెప్పన్నాడు కాకినాడలో పోర్టులో దాదాపు యాభై వేల మెట్రిక్ టన్నులు ఎందుకు వెళ్తుందన్నాడు దూరంపూడి అరాచకాలు చెప్పించాడు వైజాగ్లో ఎక్కడ ఏం జరుగుతుంది ఋషికొండలు కరిగిపోతున్నాయి చెప్పాడు లేకపోతే ఇరవై ఐదు వేల ఎకరాల భూమిని తాకట్టు పెట్టారు ఇరవై ఐదు వేల కోట్లకి నూట డెబ్బై ఎకరాల భూమిని తాకట్టు పెట్టారు ఎందుకు తాకట్టు పెడుతున్నారన్నాడు ఇవన్నీ ప్రధాన సమస్యలు కావా సంపూర్ణ మద్యపాన నిషేధిస్తున్నారు మద్యపాన నిషేధం విధించారా లక్షల కోట్ల ఆదాయం తీసుకుంటారు అన్ఎంప్లాయ్మెంట్ ఎంత విలైతాండం చేస్తుంది ఎంప్లాయిమెంట్ కల్పిస్తున్నారు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు ఇస్తున్నారా స్పెషల్ స్టేటస్ తీసుకురాగలిగారా ఇరవై మంది ఎంపీని ప్రధానమంత్రి మెడలు ఉంచుతా ఉన్నారు ఏం మెడలు ఉంచారు మీరు వంచి ఇన్నారా తప్పితే ముప్పై మంది ఎంపీలు ఉండి మీరు రాష్ట్రాన్ని స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకెళ్లేపారు విశాఖ స్టేట్లు ఎందుకు కాపాడలేకపోయారు విశాఖ రైల్వే జోన్లు ఎందుకు తీసుకెళ్ళేపారు ఆంధ్రుల జీవనాడి పోలవరం ఎందుకు పూర్చేలేపారు ఇవన్నీ ఆరోపిస్తున్నారు ఒక కాజ్ కోసం పోరాడుతున్నారు ఈయనకి మచ్చలేని నాయకుడు పవన్ కళ్యాణ్ అండ్ ఇక్కడ క్లీన్ పాలిటిక్స్ చేస్తున్నాడు సమకాలీన రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎక్కడ ఎంటర్ అవ్వాలో ఆయన తెలుసు సో మిత్ర ధర్మం ప్రకారమే వెళ్ళారు అని మిత్ర ధర్మం ప్రకారం సో ఇప్పుడు యాజ్ ఎ లాయర్ గా చెప్పండి సో అన్ని రకాల ఆధారాలతో మేము మ్యాజిస్ట్రేట్ ముందు నుంచోబెట్టాము అంటున్నారు అధికార పక్షం సో ఉన్న దాని ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ కి తరలించే అవకాశం ఉందా లేదా ఆ సెక్షన్స్ పెట్టే విషయంలో లోద్రా వాదించిందంటూ ఫోర్ నాట్ అనేది అప్లికబుల్ కాదు అది మనీ లాండరింగ్ చేసినట్టు కాదు కావాలని ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో ఈయనెలాగే జైలుకు పంపించాలనే ఉద్దేశంతో చేస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణలు ఆయన వాదించాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు ఎక్స్ప్లెనేషన్ ఆయన చెప్పాడు ప్రభుత్వం ఏంటి ఇది కావాలని క్రిమినల్ ఇంటెన్స్పరెన్సీని వన్ ట్వంటీ బ్రీ బి అంటే క్రిమినల్ కాన్స్పరసీ మోసపూరితమైన కుట్ర దీంతో పాటు ఫోర్జరీ తర్వాత మనీ లాండరింగ్ అనేక సెక్షాలు జోడించి ఎట్టి పరిస్థితులు ఈయన బయటికి రాకూడదు లోపల పంపాలని అధికార పక్షం దీనికి అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఏమైనా చంద్రబాబు నాయుడికి ఈ డెబ్బై మూడు సంవత్సరాల వయసులో జరగరాని జరిగింది ఏదన్నా జరిగిందనుకోండి మనిషికి ఎవరు బాధ్యత వహించాలా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలా ఈ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు బాధ్యత ఎందుకంటే సకల కళ సకల మంత్రులు శాఖ మంత్రి ఆయన కాబట్టి వీళ్ళిద్దరే బాధ్యత వహించాలా అదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా జాగ్రత్తగా ఉండాలా ఈ సిచ్యువేషన్స్లో ఆయన జనంలో వెళ్ళిన తీరు ఎవరైనా వైసీపీ సానుభూతిపరులు పరులు ఎవరో జరగనని చేశారు చేశారనుకోండి ఆయన ముప్పు కలిగే అవకాశం ఉన్నది ఈ ఈ నెపోని చంద్రబాబు నాయుడు గారి నె నెట్టచ్చు అధికార పక్షమే చేసి ఏదైనా జరగవచ్చు రాజకీయాలు కాబట్టి జనంలో వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జాగరూకతో సమయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది ఆయన పొటెస్ట్ చేయడం తప్పులేదు ఆయన రాష్ట్రంలో వెళ్ళినప్పుడు అడుగు పెట్టాల్సిన బాధ్యత ఆయన ఏం తప్పు చేశాడో నువ్వు అడుగు పెట్టకుండా చేస్తావు అధికార పక్షంలో నువ్వు నూట సీట్లు ఇచ్చింది ఇరవై మంది ఎంపీలు గెలిపించింది మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలించడం కాదు మీరు ఏదైనా తప్పులు చేస్తే ప్రధానమైన ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాలి చెప్పకపోగా ఇలా వ్యక్తిగతంగా అరెస్టులు చేయటం ఎక్కడికక్కడ మనుషులు బ్యారికేట్లు పెడతాం ముళ్ళ కంచెలు వేయటం రాష్ట్రంలోనూ అడుగు పెట్టనివ్వటం ఇది ఎక్కడ సంప్రదాయం అండి సో కొన్ని గంటల పాటు వాదనలు ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి చూద్దామండి ఏం జరగబోతుంది థ్యాంక్ యూ సో మచ్